Srutinam Pranava Vaduditam Dravidam Nayavacham Yanmantram Chhatra Bhavam Swayamiha Bhagavan Yasyaram Gesha Aichat Vyakhya Logarya Suktehe Lasadikavajavadhyasya Saumyohupayanta Chitte me sannidhattam samuniraviratam bhashyakaravataraha Ramachandra Swami lechadu Dhanusudagiriki vedutunadu idi chuchina rajanyulandaru chusi maname velaledu ee kurradu budadadu velipothunadu ina anukuni enti ekku pettadame veedasi bangaram ganu enti ekku pettadame ani avallo okallu అంటే మరొకడు కాదండి, ఇంతమంది ఎక్కువ పెట్టలేకపోయారంటే ఈ ధనుసులో అంత గొప్పతనం ఉందా అని చూడ్డానికి పెడుతున్నాడేమోనండి. ఎలా పెడుతున్నాడు రామచంద్రుడు? సరిగా చూసావా కుర్రాణి ఆనందరామాయణం? ఎలా వెళ్తున్నాడు రామచంద్రుడు? ఈ దండ తీసేట, పక్కన పెట్టేట, నడుము కండువా తీసుకున్నాడు, గట్టిగా కట్టుకున్నాడు. అంటే ధనుసును ఎక్కువ పెట్టడానికి పెడుతున్నాడు. ఇదంతా ధనుసు ఎక్కువ పెట్టే సన్నాహమే కదా. మరి ధనుసు ఎక్కువ పెట్టడానికి పెడుతున్నాడు అంటే ఈ విశ్వామిత్రుడు ఇంత పెద్దవాడు కదా, పాపం ఆ పసిపిల్లవాడిని ధనుసుకు పంపిస్తున్నాడు ఎక్కువ పెట్టమని. ఏమైనా ఈయనకు అసలు ఇంగితం ఉందా అని కొందరు. ఏమో ఆయన బలపరాక్రమాలు మనకేం తెలిసినాయా, ఏ ధైర్యం లేకుండా విశ్వామిత్రుడు పురమాయిస్తాడా అనేవాళ్ళు. మరొకరు వచ్చాడు రామచంద్ర స్వామి ధనుసు దగ్గర, ధనుసుకేసి చూచాడు. ఆయన చూచిన తర్వాత వాళ్ళ గురువుగారితోటి చాలా చమత్కారంగా మాట్లాడతాడు ఆయన. ఇదే ధ్వని, ఆ ధ్వనిలో తేడా. పలికే మాటల అర్థం మారిపోతుంది. నమస్కారం అంటే ఒక అర్థం, నమస్కారం అంటే ఒక అర్థం కదా. కనుక ఏం చేశారా అంటే ఎందుకు వచ్చారు అని ఒక అర్థం, అవేం చేశారా అని ఒక అర్థం. ఆ ధ్వనిని బట్టి అర్థం మారిపోతుంది. అలా రామచంద్రుడు కూడా ఈ జనకుడు చెప్పిన మాటలు క్షత్రియ కుమారుడు కదండి, హృదయంలో గుచ్చుకున్నాయి. కనుక ఇదం ధనుర్వరం బ్రహ్మన్ అంటుంది. జనకుడు చెప్పినప్పుడు ఈదం ధనుర్వరం, ఇది ధనుశ్రేష్టము అన్నాడు ఆయన. కానీ ఈయన రామచంద్రుడు ఇదం ధనుర్వరం ఏమంటే, ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన ఓ తెగ పొగిడేస్తుంటే అబ్బో ఆ ధనుసు ఎంత గొప్పగా ఉంటుందో అనుకున్నాను. తీరా చూస్తే ఇదా ధనుశ్రేష్టం, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ అంటాడు రామచంద్రుడు. అనేటికి అక్కడ కొంచెం కొంచెం జనకుడికి బీపీ రేజ్ అవుతున్నట్టుంది. ఈ కుర్రవాడు ధనుసు దగ్గరికి వెళ్ళడమే ఓ తప్పనుకుంటే ఏమిటి అంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు అని చూస్తున్నాడు ఆయన. రామచంద్రుడు వాళ్ళ గురువుగారితోటి మరి మళ్ళా క్లారిఫై చేసుకోవాలి, వత్సరామ ధను పశ్య అన్నాడు. ఈయన గబుక్కుని వెళ్ళి ధనుసు ముట్టుకున్నాడు అనుకోండి, నేనేం ముట్టుకోమన్నానా చూడమన్నాను కానీ అని గురువుగారు అంటేనో. అందుచేత గురువుగారిని సంస్పృశామీహ పాణినా, గురువుగారు చెయ్యి వేయమంటారా అండి అని అడిగాడు. ఏం నాయన ఏమో చెయ్యి వేస్తే పుట్టుకుమంది అనుకోండి, మళ్ళీ పురాతన వస్తువు మేము దాచుకున్న వస్తువుని విరగొడతాం అని కేసు వేస్తే ఏమైపోతాం. కనుక సంస్పృశామీహ పాణినా, గురుగారు ముట్టుకోవచ్చా, ముట్టుకుంటున్నాను అని అడుగుతున్నాడు ఆయన్ని. ముట్టుకుంటాను, ముట్టుకున్నా విరిగిపోకుండా నిలబడింది అనుకోండి. యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణే పివా, అప్పుడు ఓసారి ధనుసును నిలబెడతాను, నిలబెట్టి ఓసారి ఇలా అంటాను, అన్నా విరిగిపోకుండా ఉందనుకోండి, అప్పుడు దానికి నారి కట్టి అప్పుడు లాగుతాను అన్నాడు ఈయన. ఈ మాటలు వింటున్న జనకుడికి ఎలా కనబడతాడండి రామచంద్రస్వామి? ఎంత నేవళీకంగా ఉంటాడండి. కృతం తత్ క్షీరకంఠేన మురారి, ఏ అందంగా చెప్తాడండి. కృతం తత్ క్షీరకంఠేన క్షీరకంఠ రామభద్ర, తాటగా తాటగయ్యే నిరసనం చేశాడంటే ఏ వయసులో చేశాడు రామచంద్రుడు? ఎప్పుడు అప్పుడు వయసు ఎంత? పన్నెండేండ్ల ప్రాయం. పన్నెండేండ్ల వయసులో ఎలా ఉంటాడు రామచంద్రుడు? మన తెలుగులో ఓ సామెత ఉంది, ఓ చెంపను కొడితే ఓ చెంపను పాలు కారుతాయి అని. అంటే అంత లేత ప్రాయం. ఎంత లేత ప్రాయం రామచంద్రుడు అంటే క్షీరకంఠశ్చ రామభద్ర, పాలు త్రాగుతుంటే రామచంద్రుడు ఆ పాలు ఇలా దిగడం పైనుంచి కనపడుతుంది. అంత నేవళీకంగా అంత సుకుమారంగా ఉండేవాడు రామచంద్రుడు.
ఇంత సుకుమారంగా ఉండే కుర్రవాడు ఈ ధనుసు దగ్గరికి వచ్చి ఏవో పెద్ద పెద్ద మాటలని మాట్లాడుతున్నాడంటే కొంచెం జనకుడికి కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి బాఢం విత్తేవ రాజా మునిశ్చ సమభాషత అందంగా చెప్పాడు వాల్మీకి మహర్షి. మంచిది అన్నాడు జనకుడు కొంచెం కోపం వచ్చి. విశ్వామిత్రుడు కూడా మంచిది కానీ అన్నాడు. ఇద్దరూ ఒక్కసారే అన్నారు. ఆయన ఏమిటి నీ కబుర్లు ఏదో చూస్తాను నీ సంగతి ఏదో ఎక్కుపెట్టు అని ఆయన ఉద్దేశం. రామచంద్ర నాకు తెలుసు నువ్వు పరమాత్మవని, అహం వేత్మి మహాత్మానం, రామం సత్య పరాక్రమం అనవాడు కదండి. కనుక ఈయనకు తెలుసు నువ్వు రామచంద్రుడు పరంధాముడని. ఆయనకేం తెలుసు జనకుడికి, ఏ చిన్న కుర్రవాడు అనుకుంటున్నాడు ఆయన. కనుక మంచిది ఓసారి నీ పరాక్రమం చూపించు అని ఇద్దరు ఒక్కసారే అన్నారు. వెళ్ళాడు ఈయన రామచంద్రుడు ధనుసు దగ్గరికి. వెళ్ళగానే పార్వతీదేవికి పరమశివుడు ఆనందరామాయణంలో ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఏమని, ఇంతవరకు సీతాదేవికి జనక చక్రవర్తి చాలా ఇష్టుడు. ఎందుకని, ప్రతి ఒక్కొక్క మహారాజు గారు వెళ్ళడం ఒకసారి అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం కదా, ఇలా అనుకోవడాలు అవి ఉంటాయి కదా మలరంగంలోకి వెళ్ళిన వాళ్ళు. అలా ఓసారి భుజాలన్నీ దాటించుకోవడం, అప్పుడు ఆ ధనుసు దగ్గరికి వెళ్ళడం, అది పట్టుకోవడం, బోర్లో పడిపోవడం. ఇది చూసిన సీతమ్మ ఆ పైనుంచి, ఏమిటి వీడి మొహానికి నేను కావాల్సి వచ్చానా, నాన్నగారు మంచి టెస్ట్ పెట్టారండి అని పాపం సంబరపడేది ఆవిడ. కానీ రామచంద్రుడు ధనుసు దగ్గరికి పెడుతుంటే చూచి, నాన్నగారు మీరు నాకు నాన్నగారు కాదండి, శత్రువండి, ఇంత కఠినమైన పరీక్ష పెడతారా? ఎందుచేత రామచంద్రుడు చూస్తే మధురమూర్తి రసౌ రఘునందన, ఎంత నేవళికండి, ఎంత మధురంగా ఉన్నాడు, ఇలా పట్టుకుంటే అక్కడ కందిపోతుందేమో అన్నట్లు ఉండేవాడు రామచంద్రుడు. ఈ ధనుసు చూస్తే కమఠ పృష్ఠ కఠోరం ఇదం ధను, ఇది చూస్తే కూర్మావతార కాలంలో మూపున మందరగిరిని మోసిన కూర్మనాథుడి వీపు ఎంత గట్టిగా ఉంటుందండి. సలక్షయోజన ప్రస్తారిణ ద్వీప యువాపరో మహాన్ అంటాడు సుఖమహర్షి. లక్షయోజనముల వైశాల్యం కలిగిన మూపుతో మందరగిరిని ఎత్తాడు కూర్మనాథుడు. దాని మీద పెట్టి వికృష్టి వ్యాకృష్టి వ్యతి విధుత దుగ్ధాబ్ధి చలితై అవిస్పందో నందన్, అందంగా చెప్తారండి. దాని మీద పర్వతాన్ని పెట్టి దేవతలు దానవులు పట్రా పట్రా అని లాగుతుంటే, వీపు మీద పర్వతాన్ని పెట్టి తిప్పుతుంటే ఎంత కష్టం కలగాలి. కలిగిందా కూర్మనాథుడికి? కలగలేదు సరిగదా. ఎవరైనా ఒళ్ళు పడుతుంటే ఎంత సుఖంగా నిద్రపడుతుందో కూర్మనాథుడికి అంత సుఖంగా నిద్రపట్టింది. కనుక ఇలా ఇంతమంది అనుకుంటే రామచంద్రునిలో ఏమీ మార్పు లేదు. వెళ్ళాడైనా ధనుసును ఎక్కుపెట్టాడు ఏమీ కాకుండా. ఇది వీర్య గుణం అంటే ఏమాత్రము తనలో మార్పు లేకుండా ఎలా ఉందండి. వర్జ ఇద్వా మునివరం రాజానం తౌచ రాఘవౌ, ధనుసును విరిస్తే అది విరిగితే ఎందుకు విరిగిందండి ధనుసు. అంటే ఈయన జనకుడు ప్రణవానికి ఎవరు అర్థమో తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఆ అర్థాన్ని కూడా చెప్పేద్దాం మనం అని ప్రణవార్థాన్ని చెప్పాలి గనక గట్టిగా లాగేటప్పటికి ఏమైంది, రెండు ముక్కలైంది ధనుసు. మధ్యన అల్లెత్రాడు ఒకటి ఉంది, మూడు పదార్థాలు. ఏమిటా రెండు ముక్కలు? ప్రణవంలోని అకారము మకారము, పరమాత్మ జీవుడు ఇరువురికి ఎనిమిది గుణములు ఉంటాయి. కనుక మనం ధరించే తిరువణిలాగా ఇరువురికి ఎనిమిది గుణములు ఉంటాయి గనక అకారము మకారము ఈ రెండు. ప్రణవం అంటే దానికి రెండు ఆకారములు, ఒకటి సంహితాకారము మరొకటి అసంహితాకారము అని. అంటే మొత్తం అంతా ఒకటే పదం ఓం అనేది, అవతిభూతాని ఇది ఓం అని. అలా కాకుండా మూడు అక్షరములు మూడు పదములు మూడు అర్థములను తెలిపేవి ఆ ఉ మా అనేవి. అందులో ఆ అనేది ఒక ఖండం, మా అనేది ఒక ఖండం, మధ్యలో కలిపి ఉంచే నారి అల్లెత్రాడు. నారి ఆ స్త్రీ ఎవరండి, అమ్మవారండి. ఉకారం ఉకార చిత్స్వరూపాయా లక్ష్మ్యా వాచక ఇష్యతే అంటుంది పాంచరాత్రం, అమ్మవారికి పేరు. కనుక ఆ ఉ మా మూడక్షరములు ఇదేనయ్యా ప్రణవార్థం. ఒకసారి జనక మహారాజుకు చూపించిన తర్వాత అవగతమైపోయింది ఆయనకి, ఎవరికి మా అమ్మాయిని సమర్పించాలి, నా ఆత్మను ఎవరికి సమర్పించాలి, ఈయన ఏ పరమాత్మ అని ఆయనకు సమర్పించాడు. ఇంతవరకు పరమాత్మ యొక్క
సమగ్ర స్వరూపాల్ని ధరించాలి, సేవించాలి అనుకున్నాడు. ఈ బాలకాండలో తెలుపబడే విషయమేమి అంటే, వేదాంత దేశకులు బాలకాండను అనుగ్రహించిన తర్వాత ఇంకా రఘువీరగద్య రాయని అన్నారు. శిష్యులు వచ్చి అదేమండి ఇంకా మిగతా కాండల అర్థాన్ని కూడా రాయాలి కదా, అవసరం లేదండి, ఇక్కడితోటే మనకి చరిత్ర తెలిసిపోయింది. ఏమిటి తెలిసిపోయింది? బాలకాండ చిట్ట చివర ఉన్న వృత్తాంతమేమి? క్రతుహర శిఖరి గంతుక విహృత్యున్ముఖ జగదరుంతు దజిత హరిదంత దంతి దంతురోదంత దశవదన దమన కుశల దశ శత భుజ నృపతి కుల రుధిర జరభర భరిత పృథుతర తటాగదర్పిత పితృక భృగుపతి సుగతి విహతి కరణత పరిషు పరిఘ ఇది బాలకాండ అని బాలకాండని ముగించినప్పుడు చిత్తచివర పరశురామ గర్వభంగాన్ని వర్ణిస్తున్నారు. దీనితోటే రామాయణం తెలిసిపోయింది. ఏం చెప్పాడు వాల్మీకి గారు రామాయణాన్ని రచిస్తూ ఆది అందు పౌలస్య వధమిద్యేవ చకార జరితవ్రత పౌలస్త్యవధం రావణ సంహారము. ఇది కదా రామాయణంలో ప్రధాన ఇతివృత్తం. ఆ రావణ సంహారం ఇదిగో ఈ రామచంద్రుడే చెయ్యగలవాడని తెలిసిపోయింది బాలకాండలోనే. ఎందుచేత ఆ రావణాసురుడు ఎలాంటి వాడు? క్రతుహరుడు అంటే దక్షాధ్వరధ్వంసి పరమశివుడు. ఆయన యొక్క పర్వతం కైలాస పర్వతం. ఆ కైలాసమును కంతుకంల బంతిలాగా పైకెత్తి ఆడించినవాడు రావణాసురుడు. అంటే ఎంత బలం కలిగిన వాడు! అంతేనా ఇంద్రుని యొక్క ఐరావతం, అది చతుర్దంతి, నాలుగు దంతములు కలిగినది. అది దాని దంతములతో పొడిస్తే కంబరామాయణంలోకి పెడితే ఇంకా అందంగా చెప్పాడు ఆయన. రావణాసురుడు ఒకసారి నారద మహర్షిని అడిగాడట, ఏమండి యుద్ధం చేద్దామంటే అవడు దొరకడం లేదండి అని. నాయన నీతో యుద్ధం చేయాలంటే మానవులు సరిపోరు నాయన, కానీ ఏనుగులు ఉన్నాయి, ఒక ఎనిమిది ఏనుగులు ఎనిమిది దిక్కుల ఈ పొడమిని మోస్తున్నాయి దిగ్గజములు, అవి అయితే నీతో ఏమైనా యుద్ధం చేయగలవంటే వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దిగ్గజములారా నాతో యుద్ధం చేయడానికి రండంటే, నాయన మేము భూమిని మోస్తున్నాం, ఎనిమిది మంది మీరు రాలేం కానీ ఏడుగురు మోస్తుంటే ఒక్కొక్కళ్ళం వచ్చి యుద్ధం చేస్తామన్నాయి అవి. సరే పద్ధతి ఏమి? మీరు వచ్చి మీ దంతములతో పొడవండి, నేను పడిపోకుండా ఉంటే నేను నెగ్గినట్టే, మళ్ళా నా పట్టు నుంచి మీరు విడిపించుకోండి, విడిపించుకోగలిగితే మీరు నెగ్గినట్టే అన్నాడు వీడు. వీడు నిలబడ్డాడు. ఒక దిగ్గజం వచ్చింది, దంతాలతో పొడిచింది. పొడిచావా, ఏం కావాలి చూసావా, ఏది లాక్కో దంతాలు అని ఊపిరి బిగించాడు వీడు. ఆ దంతములను లాక్కుంటే దంతాలు రావడం లేదు, ఆఖరికి చిన్న చిన్న తునుకలు ఉండిపోయాయి రావణాసురుడి వక్షస్థలంలో. ఇలా ఎనిమిది ఏనుగులు. ఏం చేశాడు వీడు? వీటితోటి ఓ మంచి ఆభరణం చేయించి పెట్టుకున్నాడు. ఎవళ్ళైనా వచ్చినప్పుడు, ఏమండి కొత్త నెక్లెస్ వేసుకున్నాను చూసారా అని అడిగేవాడు. ఏమిటయ్యా ఈ ఆభరణం? మేము దిగ్గజాలను జయించినప్పుడు అప్పుడు విరిగిపోయినటువంటి వాటి యొక్క దంతముల యొక్క శల్యాలని చెప్పేవాడు. ఇలా గొప్పగా చెప్పేవాడు రావణాసురుడు. ఇంత పరాక్రమం కలిగిన వాడు రావణాసురుడైతే, ఈ రావణాసురుడు ఒకమారు నర్మదా నది స్నానం చేయడం కోసమని వాడి స్త్రీగణంతో వెళ్ళి స్నానం చేసే సమయంలో దానికి ముందు రేవులో పై రేవులో కార్తవీర్య అర్జునుడు ఆయన భార్యలతో ఆయన స్నానం చేస్తున్నాడు. ఆయన స్నానం చేస్తూ భార్యలకు తన పరాక్రమం చూపించడానికి ఒకసారి తన వేజి బాహువులను విప్పార్చాడు. ఆయన విప్పార్చేటప్పటికి ప్రవాహం అడ్డుపడిపోయింది, క్రిందికి నీరు వెళ్ళటం లేదు. ఆ క్రింద రేవులో రావణాసురుడు స్నానం చేస్తున్నాడు. ఏమిట్రా నీరు ఆగిపోయింది, ఎవళ్ళెట్టారా అని ఎవరినో పంపించాడు. అయ్యా కార్తవీర్యుల వారు ఉన్నారండి, నీరు వదలమను, రావణ బ్రహ్మ అడుగుతున్నాడని చెప్పు అన్నాడు. పట్టించుకోలేదు వాడు, కోపంతో యుద్ధానికి వెళ్ళాడు రావణాసురుడు. కార్తవీర్యార్జునుడికి ఇది పెద్ద పని అండి, కనుక ఒక మొట్టికాయ ముట్టాడు గదాదండంతో వాడు కళ్ళు తిరిగిపడ్డాడు, తీసుకెళ్ళి కొట్లో పడేశాడు. మళ్ళీ తాతలు దిగిరావడం అంటారు చూసారా, తాతగారు పులస్తుడు. పులస్తుడు వచ్చి మళ్ళీ సంధి చేసుకుని, నాయన ఏదో మా వాడు కొంచెం బొగరు మొత్తం ఈసారికి వదిలేయి అంటే ఏదో సంధి చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు వాడు. కనుక ఇలాంటి రావణాసురుల్ని హేళగా జయించిన కార్తవీర్యార్జునుడు ఎంత పరాక్రమం కలిగిన వాడు! ఆ కార్తవీర్యార్జునుల్ని తన తండ్రిని సంహరించిన వాడని కార్తవీర్యార్జునుని సంహరించి వాణిని సంహరించడంతో ఆగక క్షత్రియ కులంలో మీసం మొలిచిన వాడు ఒకడు లేచాడన్నప్పుడల్లా యుద్ధానికి వెళ్ళి ఇరువది యొక్క మారులు క్షత్రియులను సంహరించడం వలన వచ్చిన రక్తంతో రక్తపు మడుగులు ఏర్పరిచి ఆ రక్తంతో తండ్రికి తర్పణం చేసిన వాడు పరశురాము. ఇలాంటి పరశురాముల్ని రామచంద్రస్వామి ఒక్క బాణం ఎక్కువెట్టి ఎన్ విల్ వలి కండు పో ఎన్ రెదురిందు వంద
అంటారు ఆళ్ళవారు. నా ధనుస్సు యొక్క బలం చూడు అని ఎదిరించి వచ్చాడు పరశురాముడు. ఆయన కనుక ఆ ధనుసు పట్టుకుని వచ్చి అలా అనకపోతే ఈయనే ఆయనకు దాసుడు అయ్యేవాడు. కానీ ఆయన వచ్చి నా పరాక్రమం చూడు అన్నాడు. ఏమైంది ఇప్పుడు? రామచంద్రుడు ఒక్క బాణం ఎగ్గుబెట్టి, అయ్యా మీరు బ్రాహ్మణోసి ఇది పూజ్యోమే, నువ్వు బ్రాహ్మణోత్తముడివి, మాకు ఇక్ష్వాకు వంశీయులకు బ్రాహ్మణులంటే దైవం, కనుక బ్రాహ్మణోన హంతవ్య అని బ్రాహ్మణుడు ఎంత దోషం చేసినా సంహరించకూడదని శాస్త్రం చెబుతుంది. పై పెచ్చు మా గురువుగారు విశ్వామిత్రుల వారు, వారికి మీకు బంధుత్వం కూడా ఉంది, కనుక మిమ్మల్ని సంహరించడం తప్పు కానీ నా బాణం వృధా కారాదు, కనుక ఏం చేయమంటారు? మీ యొక్క పాదములను నరికివేయమంటారా లేదా ఏం చేయాలి? అయ్యా నేను పుణ్యం చేసి చాలా లోకాలు సంపాదించుకున్నాను, ఆ పుణ్య లోకములను కొట్టిపారే వేదాంత దేశకులు అభయప్రదాన సారంలో ఈ ఘట్టాన్ని వర్ణిస్తూ ఒక అద్భుతమైన మాట వాడు. రామచంద్రుడు బాణంతో తొలగించినది ఏది అంటే మనీషిత విరుద్ధంగళానా అని. మనీషిత విరుద్ధంగళాన పుణ్యములు, పుణ్యలోకములు అన్నమాట. అంటే మనీషి, మనీషి అంటే అర్థం ఏమిటండి? ఎవరికి తెలియదు. మనీ షీ రెండుంటే మనీషి అయిపోతాడేమో ఈ కాలం, కానీ సంస్కృతంలో మనీషి అంటే అర్థం లేదు. మనీషా అంటే బుద్ధి, ఆ బుద్ధిమంతుడైన వాడు, తెలివితేటలు కలిగిన వాడు, భగవానుని పొందాలనుకునేవాడు, భగవానుని తాను ఆశ్రయించదగును తప్ప తాను ఏదో తన ప్రయత్నంతో ఏదో పుణ్యలోకములను సంపాదించుకుంటానంటే అవి తాను పరమాత్మను పొందడానికి ఆటంకములు అవుతాయి. కనుక మనీషిత విరుద్ధములైనటువంటి ఆ పుణ్యాలన్నింటినీ తన బాణంతో కొట్టిపారేశాడు ఆయన. ఎందుకని? ఈ ఇలా తలాలంతా క్షత్రియులను జయించి సంపాదించిన దాన్ని భూర్హంతకారీకృత అన్నగా చెప్పాడండి. భూర్హంతకారీకృత, భూమి హంతకారి అంటే అర్థం ఏమిటండి? దానమీయబడతగినది అనర్థం. ఇంత భూమిని కశ్యప ప్రజాపతికి దానమిచ్చినటువంటి వాడు పరశురాముడు. కనుక దానమిచ్చిన తర్వాత నా నేలలో నువ్వు ఉండడానికి వీల్లేదన్నాడు ఆయన. ఎందుకని? ఈ నేలకో స్వభావం ఉంది, నాలుగు రోజులు ఉన్న తర్వాత ఇది మందైపోతే బాగుండు అనిపిస్తుంది, నీతో నేను తగ్గుపడలేను ఆయన, నేనేదో సాత్వికుణ్ణి అన్నాడు. కనుక ఈయన ఎక్కడా ఉండడు పాపం, అలా పగలంతా సంచరిస్తూ ఉంటాడు. అలా సంచరించాలంటే పాదాలు ఉండాలి, కనుక నా పాదములు నరికితే ఎలా నాయన ఆ పుణ్యలోకాన్ని కొట్టిపారేయమన్నాడు రామచంద్రుడు. కొట్టిపారేశాడు కదండి. కనుక కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. ఆయన పరాక్రమం ఎవరికి తెలుస్తుందండి? సామాన్యంగా సామాన్యుని ఓలే అతడు ఉన్నా ఎవరైతే తత్వదర్శులైన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఆయన తత్వాన్ని తెలుసుకోగలరు. విశ్వామిత్రుడు ఎంత గొప్ప మహర్షి అండి. విశ్వామిత్రుడు అంటే ఆయన కోసమని వ్యాకరణ శాస్త్రంలో ఓ సూత్రం రాయించుకున్నవాడు కదా, మిత్రేచరిషే అని. విశ్వామిత్ర అంటే విశ్వస్య మిత్రం. విశ్వశబ్దవాద్యుడు ఎవరు? విశ్వం విష్ణుర్వషట్ గారు అన్నప్పుడు విశ్వశబ్దానికి అర్థం ఎవరు? శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణునికి మిత్రుడు. ఎందుకోసమని? మరి వాళ్ళ ఆవిడ్ని ఆయనకి చేర్చినవాడు ఎవరండి? రామావతారంలో రామచంద్రస్వామిని తీసుకెళ్ళి సీత మనిషి వివాహం చేయించిన వాడు ఈయన గనక విశ్వస్య మిత్రం. విశ్వ ప్లస్ మిత్ర, విశ్వ అంటే అమ్మవారు, కనుక ఆవిడకి మిత్రుడే. ఎందుకని? మరి స్వామివారిని మంచి వరుణ్ణి తీసుకెళ్ళి ఆవిడకి చేర్చిన వాడు గనక విశ్వామిత్రుడు. కనుక మనం విశ్వామిత్ర అని పేరు పెట్టుకుంటే అర్థం మారిపోతుందేమో కానీ, విశ్వ ప్లస్ అమిత్ర అవుతుందేమో కానీ, ఆయన పేరైతే మాత్రం విశ్వమిత్రుడే అవుతాడు ఆయన. మనం కనుక వ్యవహారం చేయాలంటే విశ్వమిత్ర మానవగాహ అనాలి కానీ విశ్వామిత్ర మానవగాహ అనకూడదు. కనుక అది ఆయన పేరైనప్పుడు ఓ సూత్రం రాయించుకున్నాడంటే ఎంత గొప్పవాడై ఉంటాడు మహర్షి. కానీ పరమాత్మ దర్శనం కావాలి, పరమాత్మ తనకు లభించాలి. లభించాలంటే వెళ్ళి యాచించకుండా పరమాత్మను తన అధీనమందు కలిగిన వాణిని ప్రార్థించకపోతే పరమాత్మ దొరకడు. ఇప్పుడు ఆచార్య స్థానీయుడు దశరథ చక్రవర్తి, ఎందుకని? ఆచార్యునికి భగవానుడు తానే తనంత వశుడైపోయి ఉంటాడు గనక, పుత్రవత్ విధేయుడై ఉంటాడు గనక ఆచార్య స్థానీయుడు దశరథ చక్రవర్తి ఆయన కుమారుడుగా రామచంద్రుడుగా అవతరించాడు పరమాత్మ.
ఇప్పుడు ఈ రామచంద్రుల్ని ప్రార్థించడానికి విశ్వామిత్రుడు వెళ్ళాడు. ఏ సర్గలో రామచంద్రస్వామి అవతారం చెప్పబడిందో ఆ సర్గలోనే చివరికి వచ్చేటప్పటికీ వాళ్ళకి వివాహం చేయడానికి గురించి దారగ్రియాం ప్రతి కొంచెం మారిపోయింది. పూర్వకాలంలో పెళ్లి కాని అమ్మాయి ఇంట్లో ఉంటే గుండెల మీద కుంపటి అనేవారు, ఇప్పుడు పెళ్లి కాని కుర్రవాడి ఇంట్లో ఉంటే గుండెల మీద కుంపటి. కనుక అమ్మాయిలు అక్కడ దొరకడం లేదు కదండి. అలాగా నలుగురు కొడుకులు ఒకలా ఇతరా, నలుగురు కుమారులే దశరథ చక్రవర్తికి. మరి మళ్ళా ఆ వచ్చే అమ్మాయిలు కూడా చక్కగా కలివిడిగా ఉండాలంటే ఓ ఇంట్లో పుట్టిన వాళ్ళైతే అబ్బచెల్లెడు కలిసి ఉంటారు, అన్నదమ్ములు వివాహం చేసుకుంటే. కానీ అసలు ఎక్కడ దొరుకుతారు అమ్మాయిలని దారక్రియాం ప్రతి ఆ వివాహాల గురించి ఆలోచించే సమయంలో ద్వారపాలకుడు వచ్చి, ప్రభు ప్రభు విశ్వామిత్రుడు వారు వచ్చారండి అని వార్త చెప్పాడు. చెప్పగానే ఏదో చేయాల్సిన మర్యాదలు చేశాడు. ఆయన చేసి ఓసారి గురువు గారికి చూశాడు. ఎందుకోసమని, వాడు గురువుగారు వశిష్ఠుడు. మరి వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఏదో లోకంలో ఏదో అనుకుంటారు కదండి, తెలుసో తెలియకో. కనుక మరి గురువుగారు అనుమతి లేకుండా ఈయనేం కప్పుకుని చేయడానికి లేదుగా. కనుక ఈయన శిష్య అనర్ఘ్యం ఇది బురువన్ అని, ఈయన ఏమయ్యా విశ్వామిత్రుడు వచ్చాట అర్ఘ్యం తీసుకోండి అనగానే ఓ కలసని పట్టుకున్నారు, వెళ్ళారు, స్వాగతం ఇచ్చారు, తీసుకువచ్చారు. దశరథ చక్రవర్తి అయ్యా, వానలు పడక కుందుతూ ఉండే లోకంలో ఒక్కసారి వానలు పడితే ఎంత ఆనందం కలుగుతుందో. సదృశమైనటువంటి భార్యలయందు సంతానం కలిగని వానికి సంతానం కలిగితే ఎంత ఆనందం కలుగుతుందో, ఇవాళ మీరు ఏం చేయడం మాకంతా ఆనందాన్ని కలిగించింది అని ఆజ్ఞాపించండి, ఏం చేయమంటారని దశరథ చక్రవర్తి అడిగాడు విశ్వామిత్రుని. విశ్వామిత్రుడు, అయ్యా మేము ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాం, ఆ యజ్ఞానికి రాక్షసులు ఆటంకాన్ని కలిగిస్తున్నారు, వారిని సంహరించడానికి కాకపక్ష ధరం వీరం అని నీ కుమారుడైన రామచంద్రుల్ని పంపించవయ్యా మాతోటి అని అడిగాడు. ఆయన ఈ మాట అడగగానే రామచంద్రుణ్ణ, అయ్యా నేనొస్తానండి చతురంగ బలములతోటి అన్నాడు. ఈయన రామచంద్రుడే కావాలన్నాడు ఆయన. అంటే పరమాత్మని ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ సందర్భంలో విశ్వామిత్రుడు శిష్యుడు, దశరథుడు ఆచార్యుడు, అయ్యా పరమాత్మని ప్రసాదించండి అడుగుతున్నాడు ఈయన. ఆచార్యులు అంత తొందరగా ఉపదేశం చేస్తారా? చెయ్యరు. ఎంత గొప్ప వాడు వచ్చినా అతడికి విద్య చెప్పాలంటే కొంచెం పరిశీలించి చూచుకుంటారు. ఇది ఉపనిషత్తులలో మనకి కనబడేటటువంటి వైనం. తైత్తిరీయ ఉపనిషత్తులో అధీహి భగవో బ్రహ్మేతి అని కొడుకు అడగగానే నాన్నగారు గనక తండ్రి గనక చెప్పేశాడు కొడుక్కి పాఠం. కానీ నారద మహర్షి సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి అధీహి భగవహ అయా చెప్పండి అని ప్రార్థించాడు భూమ విద్యా ప్రకరణం అని ప్రార్థిస్తే వెంటనే పాఠం చెప్పాడండి సనత్కుమారుడు. అసలు నువ్వేం చదువుకున్నావో చెప్పు అని అడిగి ఆయన పాపం ఋగ్వేదం భగవద్ధేమి యజుర్వేదం సామవేదం ఇలా అన్ని చెప్పేసిన తర్వాత, అబ్బో చాలా చదువుకున్నావే ఇంకా నీకెందుకు నాయన అంటే, అయ్యా మంత్ర విదేవాస్మి, చదువుకోవడం వల్ల మంత్రాలన్నీ బాగా వచ్చేయండి, ఇవన్నీ బుర్రకి బరువు తప్ప అసలైన విషయమేంటి అంటే, నేనేదో శృతం హి భవదృశేభ్య మీలాంటి పెద్దల దగ్గర విన్నానండి, నేను తరది శోకం ఆత్మవిద్ ఆత్మవేత్త అయిన వాడు మాత్రమే శోకాన్ని దాటగలడని, కనుక దయచేసి నేను మంత్రవిదేవాస్మి ఆత్మవిద్ ఆత్మతత్వాన్ని గురించి నాకు తెలియదండి, మంత్రాలైతే తెలుసును కానీ, కనుక దయచేసి చెప్పవలసిందని మళ్ళా ఈయన ప్రశ్నిస్తే మళ్ళా అది కూడా మళ్ళా ఆచార్యుడు వెంటనే టక్కున పాఠం చెప్పాడండి ఆయన. నీకు ఇది చాలే అన్నట్టు ఏదో పాఠం చెప్పడం, తన్నామాధు తత్ర వాహజ అని ఇలా 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 ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చెప్పి ఈయన మళ్ళీ ఆలోచించుకుని, అయ్యా ఇంతేనా అండి ఇంకా ఉందా అండి, అస్తివా భగవో భూయ అయ్యా ఇంతకంటే గొప్పది ఉందా అండి అని మళ్ళా అడిగితే మళ్ళీ కాసేపు ఆలోచించుకుని, అయ్యా ఇంతేనా అండి ఇంకా గొప్పది ఉందా అండి, ఇలా ఇలా తీసుకెళ్ళి పాఠం చెప్పాడు. ఊరికే పాఠం చెప్తారండి నారద మహర్షి లాంటి వానికి. సనత్కుమారుడు పాఠం చెప్పాలంటే తండ్రి కొడుకు పాఠం, అన్నదమ్ముడు పాఠం. చూడండి తండ్రి కొడుకు పాఠం చెప్పడానికి అన్నదమ్ముడు పాఠానికి ఎంత తేడా ఉందండి. ఆ కొడుకు అడగగానే పాపం తండ్రి గారు పాఠం చెప్పేశాడు, కానీ అన్నగారు మాత్రం కొంచెం పరీక్షించి పాఠం చెప్పాడు ఉపనిషత్తులు. అలా దశరథ చక్రవర్తి కూడా విశ్వామిత్రుడు వచ్చి రామచంద్రుని పంపించమంటే వెంటనే రామచంద్రుల్ని పంపించాడండి, పంపించలేదు ఆయన. అయ్యా నా పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడండి, అందుచేత దయచేసి
నన్ను రమ్మనండి, నేను వస్తాను, నేను కూడా మహావీరుణ్ణి, నేను వస్తాను అన్నాడు ఈయన. అంటే దశరథ, నువ్వు నీ కుమారుడని చూస్తున్నావు తప్ప ఈయన పరమాత్మ అనే విషయం నీకు తెలియదయ్యా అని, ఆయన పరమాత్మ అనే విషయం తనకు తెలుసునని, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజః ఏ చే మే తపసి స్థితాః.